हेलो फ्रेंड्स, वेलकम टू नीलम टेक्. नेनु चेप्पबोये विषयं एंटंटे मी पैन कार्ड नी आधार नंबर तो लिंक चेयकपोते वच्चे चिक्कुल गुरिंचि. अंते कादु, ओकवेळ मीरु मी पैन कार्ड नी आधार नंबर तो लिंक चेयकपोते मी फोन लोने ఈజీగా పాన్ కార్డ్ని ఆధార్ నెంబర్తో లింక్ చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనందరికీ తెలిసిన విషయమే, మన పాన్ కార్డ్ని ఆధార్ నెంబర్తో లింక్ చేయడానికి మార్చి 31 వరకు ఉన్న గడువును ఆదాయపు పన్ను శాఖ జూన్ 30 వరకు పొడిగించింది. మరి జూన్ 30 గడువు దగ్గరకు వచ్చేస్తుంది. గడువులోపు మీరు పాన్ కార్డ్ని ఆధార్ నెంబర్తో లింక్ చేయకపోతే చిక్కులు తప్పవు. అవేంటంటే, మీ పాన్ కార్డులు ఇనాపరేటివ్గా మారతాయి. అంటే మీ పాన్ కార్డులు పనిచేయవు. మీరు ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డ్ని జూన్ 30 తర్వాత ఎక్కడైనా సబ్మిట్ చేస్తే ఆ డాక్యుమెంట్ చెల్లదు. జూలై 31 నుండి మీరు ఆర్థిక లావాదేవీలు చేయలేరు. ఇంకా ఏంటంటే, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా ఈ నిబంధన వర్తిస్తుంది. ఇక అప్పటి నుంచి కొత్త పాన్ కార్డ్ తీసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. ఒకవేళ మీరు ఆధార్ నెంబర్ ఇవ్వకపోతే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272B ప్రకారం 10,000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్ఆర్ఐలు ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని లావాదేవీలకు మాత్రం ఆధార్ నెంబర్ తప్పనిసరి. మరి మీరు ఇప్పటి వరకు పాన్ ఆధార్ లింక్ చేయకపోతే మీ ఫోన్తోటి ఎలా లింక్ చేయాలో నేను చూపిస్తాను, పదండి. ముందుగా మీరు గూగుల్ క్రోమ్లోకి ఎంటర్ అవ్వండి. మీరు గూగుల్ క్రోమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బార్లో ఈ ఫిల్లింగ్ అని చెప్పి టైప్ చేయండి. మీరు ఈ లింక్ టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్, నెక్స్ట్ పాన్ లింక్ ఆధార్, ఇన్స్టెంట్ పాన్ త్రూ, రీసెంట్ పాస్వర్డ్, సో ఇలా మీకు కనిపిస్తాయి. అందులో మీరు లింక్ ఆధార్ని సెలెక్ట్ చేసుకోండి. లింక్ ఆధార్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పాన్ కార్డ్, ఆధార్ నెంబర్, నేమ్ యాజ్ పర్ ఆధార్, ఆధార్లో ఉన్నట్లు మీ నేమ్ని ఎంటర్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐ అగ్రీ టు వ్యాలిడ్ మై ఆధార్ డీటెయిల్స్ విత్ ఉదయ్, సో ఇది కూడా మీరు క్లిక్ చేసేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత క్యాప్చా వస్తుంది. క్యాప్చాని ఎంటర్ చేయండి. ఇప్పుడైతే నేను నా డీటెయిల్స్ని ఫిల్ చేస్తున్నాను. ముందుగా నా పాన్ కార్డ్ నెంబర్ని ఇస్తున్నాను, తర్వాత ఆధార్ నెంబర్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ పాన్ నెంబర్ని, ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్, ఆధార్లో ఉన్నట్టు నేమ్ని ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్, సో దాన్ని క్లిక్ చేశాక ఐ అగ్రీ టు వ్యాలిడిటీ మై ఆధార్ని క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా క్యాప్చా వస్తుంది. సో క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేశాను. సో క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ వస్తుంది. సో రిక్వెస్ట్ ఓటీపీని కూడా మీరు క్లిక్ చేయండి. చేశాక ఎంటర్ మొబైల్ నెంబర్ వస్తుంది. మీ మొబైల్ నెంబర్ని మీరు ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత లింక్ ఆధార్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు వ్యాలిడేట్ని క్లిక్ చేయండి. చూడండి, ఈ విధంగా వ్యాలిడేట్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత విధంగా వస్తుంది లింక్ ఆధార్ స్టేటస్. లింక్ ఆధార్ స్టేటస్ని మీరు క్లిక్ చేసిన తర్వాత పాన్ కార్డ్ అండ్ ఆధార్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. చేశాక వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ని క్లిక్ చేయండి. చేశాక మీకు ఈ విధంగా పాన్ కార్డు వస్తుంది అన్నమాట. పాన్ కార్డు మీ ఆధార్ నెంబర్తో లింక్ అయిపోతుంది. మీ లాస్ట్ 4 డిజిట్స్ ఆధార్ నెంబర్ డిజిట్స్. ఇప్పుడు మీ పాన్ కార్డ్ని ఆధార్ నెంబర్తో ఎలా లింక్ చేయాలో తెలిసింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.